మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుని ఆ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి ఇక్కడ మనకి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఈరోజు ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వచ్చినాయి మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి కూడా ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వచ్చినా ఒకసారి చూద్దాం చిల్లర పదానికి ఘనాలు ఇక్కడ గురువు లఘువులు గుర్తిస్తారు కదా ఇక్కడ గురు లఘువులు గుర్తించాలి సుమతి శతకర్త అతిశయోక్త అలంకారం అంటే ఏంటి ఘోర అంత విషయాన్ని కొండంతగా చేసి చెప్పేదే అతిశయోక్త అలంకారం సుమతి శతకర్త బద్దెన పుస్తకం పొత్తం ఇక్కడ మనకి ప్రకృతి వికృతి పదానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది ఆశా పర్యాయ పదాలు నెక్స్ట్ మనకి టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది వాక్యం ఇచ్చి అది సామెత పొడుపు కథ జాతీయమా ఆల్రెడీ దీని గురించి నేను మీకు డిస్కస్ చేసి చెప్పాను ఖచ్చితంగా సామెత కానీ పొడుపు కథ కానీ జాతీయంగా అడుగుతాడని ఈ మూడు టాపిక్ల నుంచి ఖచ్చితంగా ఒక బీట్ అయితే రాబోతుంది నెక్స్ట్ ఈవీఎస్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయని చూసినట్లయితే ఉదరం పై భాగంలో కడుపుపై ఉన్న గోధుమ రంగు వర్ణకం గల గ్రంథి ఏమిటి నెక్స్ట్ సతీ సహగమనాన్ని నిషేధించిన సంవత్సరం నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాల సంఖ్య నెక్స్ట్ ఆర్టికల్కి సంబంధించి ప్రశ్న నెక్స్ట్ డిస్లేక్షియాకి సంబంధించి ప్రశ్న డిస్లేక్షియా డిస్ఫేసియా అఫేసియా అగ్రఫియా ఇవన్నీ కూడా చదువుకుంటే ఒక మార్క్ వస్తుంది గాలిలో నత్రజని శాతం ఎంత ఎంఓఓసి మాసివ్ ఆన్లైన్ కోర్సెస్ దీనికి సంబంధించి ఫుల్ ఫామ్ అడిగాడు లెట్ ఫుల్ ఫామ్ అడిగాడు మినీ కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ డ్యాష్ దీనికి సంబంధించి ఒక ప్రశ్న కాకతీయుల కాలంలో గ్రామ పెద్దల్ని ఏమని పిలిచేవారు ఏ విటమిన్ లోపం వల్ల ఎముకలు మృదువుగా బలహీనంగా ఉంటాయి దీనికి సంబంధించి ప్రశ్న కేబి ఎంబీ జీబీ టీబి దీనికి సంబంధించి థౌజండ్ ట్వంటీ ఫోర్ కేబీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎంబీ ఈ విధంగా మనకి ఏవైతే ఫార్మేట్ ఉంటుంది ఈ ఫార్మేట్ అంతా కూడా చదువుకుంటే ఒక మార్కు వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి పొదుపు గణనకు సంబంధించి పొదుపు గణనకు సంబంధించి మనకు ఒక బిట్ అయితే రావడం జరిగింది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావులోకి సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగింది గెస్టాల్ట్ వాదాల పేర్లకు సంబంధించి అభ్యసన బదలాయింపుకు సంబంధించి ఏ అధ్యయన పద్ధతిని చికిత్స పద్ధతి అంటారని పరిహార పరిహార సంఘర్షణకు సంబంధించి ఒక బీట్ అయితే రావడం జరిగింది ఎరిక్ ఎరిక్షన్ ప్రకారం మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉన్న దశను వచ్చేసరికి క్రీడా దశ అంటారు ఈ క్రీడా దశలో చొరవ అపరాధ భావం అని సంక్లిష్ట పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ మనకి ఆరు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాలు అన్నాడంటే పాఠశాల దశ పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాలను అడిగాడంటే కౌమారు దశ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలను అడిగాడంటే పూర్వ వయోజనం ముప్పై నుంచి అరవై సంవత్సరాలు అడిగాడంటే వయోజనం అరవై సంవత్సరాల పైబడి అంటే పరిపక్వత ఇక్కడ క్లిష్ట పరిస్థితులు కూడా చూసుకోవాలి క్రీడా దశలో క్లిష్ట పరిస్థితి చొరవ అపరాధ భావం పాఠశాల దశలో క్లిష్ట పరిస్థితి శ్రమించడం న్యూనత కౌమారు దశలో క్లిష్ట పరిస్థితి పాత్రతా గుర్తింపు పాత్రతా సందిగ్ధం ఈ విధంగా ఎరిక్ ఎరిక్సన్కి సంబంధించి మొత్తం టాపిక్ కంప్లీట్ చేస్తే ఒక మార్క్ వస్తుంది మనకి ఆర్టీ టూ థౌజండ్ నైన్కి సంబంధించి ఎలిమెంటరీ విద్యా వయస్సుకు సంబంధించి మనకు ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది ఇంద్రియ చాలక దశకు సంబంధించి ఈ సెషన్లో ప్రశ్న అడిగాడు కాబట్టి నెక్స్ట్ సెషన్లో పూర్వ ప్రచారక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ ఈ టాపిక్ల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి ఈ దశల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి నెక్స్ట్ ఆన్ మెమోరీ రచయిత ఆన్ మెమోరీ ఎబింగ్ హాస్ ఇక్కడ ఇంద్రియ చాలక దశ ఇది మనకి జీన్ పియాజే ప్రతిపాదించిన సంజనాత్మక వికాస సిద్ధాంత దశల్లో మొత్తం ఇంద్రియ చాలక పూర్వప్రచాలక మళ్ళీ పూర్వప్రచాలకలో పూర్వ భావన దశ అంతర్బౌద్ధి దశ ముహూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ కంప్లీట్గా చదువుకుంటే ఒక మార్క్ వస్తుంది అమ్మఒడి పథకానికి సంబంధించి అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉండాలి సెవెంటీ ఫైవ్ ఈ విధంగా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు టాపిక్ కాన్సన్ట్రేషన్ చేయాలి అడిగే బిట్ అస్సలు మీరు పట్టించుకోవాల్సిన పని లేదు జస్ట్ టాపిక్ ఏ టాపిక్ నుంచి ప్రశ్న వస్తుంది ఆ టాపిక్ని ఒక పట్టు పట్టామా చూసామా నెక్స్ట్ జరగబోయే సెషన్లో ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ టాపిక్స్ని అయితే చూసుకోండి ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం ఇక మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఆన్ చేసుకోండి ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి అక్కడ ఉన్న లైవ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ బిట్స్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి ఇది గైస్ ఈరోజు పేపర్కి సంబంధించిన టాపిక్స్ దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు మరిన్ని వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు